సార్, తెలంగాణ భాజపాలో రెండు వర్గాలుగా విడిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఒకటి బండి సంజయ్ గారి వర్గం, రెండు ఈటల గారి వర్గం. ఏంటి సార్, ఏం జరుగుతుంది తెలంగాణ భాజపాలో? తెలంగాణ భాజపా నిజానికి ఇప్పుడు కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నమాట వాస్తవమేనండి. ఎందుకనంటే అది ఒక పరంపరగా ఒక మీడియాలో బండి సంజయ్ గారిని తీసేస్తున్నారు. వాళ్ళకి ఎన్నోసార్లు తరుణ్ చుగ్ గారు కానీ, మరి కిషన్ రెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి గారు ఖండిస్తే కిషన్ రెడ్డి కాబోయే తెలంగాణ భాజపా అధ్యక్షుడు అని చెప్పి మళ్ళీ ప్రధానమైన పత్రికల్లో న్యూస్, అంటే వెబ్ ఛానల్స్లో ఇట్లా పరంపరగా వస్తూ ఉంది. బండి సంజయ్ గారు అమెరికా ప్రయాణం కూడా ఉంది, ఆయన వెళ్తున్నారు. ఆయన మీరు హ్యాపీగా వెళ్ళిపోండి అమెరికా, మీ ఏం లేదని చెప్పి హైకమాండ్ కూడా ఆయనకి ఫోన్ చేసి చెప్పారని కూడా వార్తలు వచ్చినాయి. అయినా కూడా అది ఆగలేదు. ఈటెల రాజేందర్ గారికి పదవి ఇస్తారని చెప్పి బాక కొడుతూ కొంత ప్రచారం జరిగింది. మరి ఆయన ఢిల్లీ వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడి వచ్చారు. అయితే అక్కడ ఆయనకు పదవి ఏం రాలేదు, కానీ సెక్యూరిటీ వచ్చింది ఈటెల రాజేందర్ గారికి. ప్రజాక్షేత్రంలోకి ఈటెల రాజేందర్ గారు వెళ్ళాలి అని అంటే ఆయనకి సెక్యూరిటీ అవసరమో అని అనిపించింది. దానికి అనుగుణంగానే సెక్యూరిటీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. ఇది భాజపాకు ఈటెల రాజేందర్ గారికి సూపర్ పరిణామమే, అంటే దే ఆర్ కన్సిడరింగ్. ఎందుకంటే అవతల ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని విమర్శల్ని, ఎన్ని దాడులను ఎదుర్కొంటున్నా అక్కడ ఇవ్వటం లేదు, ఇక్కడ ఈయనకి ఇచ్చారు. వై ప్లస్ సెక్యూరిటీ బట్ 12 మంది ఉంటారు, 11 మంది దాకా పోలీస్ మన్, అంటే అది ఇమీడియట్గా అటెన్షన్ స్థానిక పోలీస్ శాఖకి క్రియేట్ చేసే సెక్యూరిటీ అన్నమాట. ఏది ఏమైనా నిన్న జితేందర్ రెడ్డి గారి వ్యాఖ్య కానివ్వండి, దానికి అనుగుణంగా మరి రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే, జితేందర్ రెడ్డి గారు సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎక్స్ఎంపీ, ఆయన మరి ఆ డైరెక్ట్గా టార్గెట్ చేసి పెట్టింది కూడా అమిత్ షా గారికినూ, భాజపా నడ్డా గారికి, బిఎల్ సంతోష్ గారికి, టాప్ బ్రాస్కి పెట్టాడు. అంటే ఇది వాళ్ళ దృష్టిలోకి వెళ్ళిపోయింది, వైరల్ అయింది. కాంగ్రెస్ వాళ్ళు వైరల్ చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు వైరల్ చేశారు దాన్ని. మళ్ళీ తర్వాత రఘునందన్ రావు గారు ఆవేదన వ్యక్తింది, ఆయన ఆవేదనలో కొంత నిజాన్ని నిజం ఉందని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆయన అసలు పట్టించుకోవటం లేదు. ఆయన ఈసారి తీవ్రమైన పోటీని ఎదుర్కోబోతున్నారు, ఎక్కడ దుబ్బాకలో. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఆయన తీవ్రమైన పోటీని ఎదుర్కోబోతున్నారు. కానీ అక్కడ ఆయనకు విసులుబాటు ఇవ్వట్లే, అంటే భాజపా పార్టీగా వీక్ అవుతూ ఉంది. రెండోది ఆయనకు కూడా ఆయన స్థానం ఏంటో ఆయనకు తెలియట్లా. ఇప్పుడు స్పోక్స్ పర్సన్ ఏదైనా, స్పోక్స్ పర్సన్ అంటే ఎవరండి, ఏదైనా ఒక ఛానల్కి వెళ్ళి కానీ ఒక విలేకరుల సమావేశం చేస్తే ఆ ప్రశ్నలకు దాటిగా సమాధానాలు చెప్పగలిగిన వ్యక్తిని స్పోక్స్ పర్సన్ అంటారు. అలాంటి వ్యక్తి ఎవరన్నా భాజపాలో ఉన్నారు అని అంటే రఘునందన్ రావు గారే, అందులో ఏమాత్రం సందేహం లేదు. అంత వాగ్దాటి కలిగిన వ్యక్తి ఏ విషయం మీదైనా సరే పూర్తి అవగాహనతోటి మాట్లాడి అవతల వాళ్ళని నోరు మూయించగలిగిన వ్యక్తి రఘునందన. ఆయనకి ఆయన అడిగారంట, ఆయన కోరుకున్నారంట స్పోక్స్ పర్సన్ అన్నా ఇవ్వండి అని. కనీసం అమిత్ షా గారు వస్తున్నప్పుడు కానీ, మరి మోడీ గారు వస్తున్నప్పుడు ఈయనకి సమాచారం కూడా పుట్టక, అంటే ఒక లెజిస్లేచర్ పార్టీలో ఒక మెంబర్ ఉన్నదే ముగ్గురు, బై ఎలక్షన్లో గెలిచారు ప్రతిష్టాత్మకంగా, ఆయనకి మరి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. అదే భాజపా తరఫున 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కూడా, ఓడిపోయారు, ఈసారి బై ఎలక్షన్లో గెలిచారు. అయితే ఇప్పుడు రాజాసింగ్ గారిని సస్పెండ్ చేసింది పార్టీ, ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన లీడర్, లెజిస్లేచర్ పార్టీ లీడర్ బీజేపీకి. ఆయన ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి ఈటెల రాజేందర్ గారిని అన్నా చేయాలి, లేకపోతే శాసనసభాపక్ష నాయకుడిగా రఘునందన్ రావు గారిని అన్నా చేయాలి. మరి నాయకత్వంలో ఎలా ఉంటుందంటేనండి, ఎప్పుడు కూడా సామాజిక సమీకరణాలను చూసి శాసనసభాపక్ష నాయకుల్ని కానీ అధికార ప్రతినిధులను కానీ
నియమించకూడదు. ఆయన సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఆయన్ని నియంత్రిస్తున్నారా అనేది కూడా తేలాల్సింది. భాజపా లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా రఘునందన్ రావు గారిని అన్న నియమించాలి, ఏదో ఒకటి తేల్చాలి. అది తేల్చకుండా బీజేపీ దాన్ని కూడా నానుస్తూ ఉన్నారు. దీని మీద కొంత ఆయనకి పార్టీ డైరెక్షన్ కూడా నాకు అసలు తెలియటం లేదు. ఏం చేయాలనేది కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆవేదనని సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఈరోజు జితేందర్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయటం జరిగింది. ఇకపోతే విజయరామారావు గారని ఎక్స్ మినిస్టర్ అవును, ఆయన కూడా మరి భాజపాలో బండి సంజయ్ గారిని ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో తీస్తే గడ్డు కాలమే ఉన్నవాళ్ళు ఎవరు మిగలరు, అందరూ వెళ్ళిపోతారు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటేనండి, ఇక్కడ బండి సంజయ్ గారు ఒక బలమైన సామాజిక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, బీసీ సామాజిక వర్గానికి. అందులో ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఆయన చాలా పోరాటాలు చేశారు. ప్రజాగోసే అని స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టారు, జనసంపర్క్ కార్యక్రమాలని విజయంగా దిగ్విజయంగా ఇది చేశారు. మహాజన సంపర్క్ అని చెప్పి బీజేపీ ఒక ప్రోగ్రామ్, అది కూడా స్టేట్లో సాఫీగా జరిగేటట్టు చూస్తూ ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలను ఆయన స్వయంగా మోడీ గారు షా గారే ఇద్దరు కూడా అచ్చకీయ వండి అని ఆయన్ని కామెంట్ కూడా చేయటం జరిగింది. ఇదంతా లైవ్, అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో భాజపాని ఎంత డెవలప్ చేసిన తర్వాత ఆయన్ని తీయటము అని అంటే కోర్ ఆర్ఎస్ఎస్ నుంచినే ఇంకొక వ్యక్తిని తీసుకురావాలి. ఇప్పటికిప్పుడు ఈటల్ గారిని తీసుకువస్తే ఒక రాంగ్ సంకేతాలు భాజపా శ్రేణుల్లోకి వెళ్ళినట్టు అవుతుంది. అన్నీ కూడా తెలిసి ఏదో ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. కొన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి, ఏదైనా కానీ వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. కిషన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఉందని చెప్పచ్చు. ఇక్కడ రెండు డ్యూయల్ రోల్లో చేయటానికి కిషన్ రెడ్డి గారికి, అంటే మధ్యవాదంగా, అంటే అప్పుడు బంజి సంజయ్ గారు కాదు అని అంటున్న వాళ్ళకి ఒక ఆన్సర్గా కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు అంటే సర్వజన ఆమోదం, ఆయన్ని వ్యతిరేకించేవాళ్ళు లేరు, ఆమోదించేవాళ్ళు ఆయన అందరు మనిషిలాగా. బండారు దత్తాత్రేయ గారు తెలంగాణ బీజేపీలో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిని ఎవరు వ్యతిరేకించు. ఇప్పుడు పురాతనమైన వ్యక్తులు. కిషన్ రెడ్డి గారు యువకుడు అనుకోండి, బండారు దత్తాత్రేయ గారు ఏజ్డ్ పర్సన్, ఆయన కాలం అయిపోతే ఆయన గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారు, ఆయన లేరు కాబట్టి ఇక్కడ మిగిలిన వ్యక్తి కిషన్ రెడ్డి గారే. ఆయన ఈ బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చి కిషన్ రెడ్డి గారిని డ్యూయల్ రోల్లో కేంద్ర మంత్రిగాను రాష్ట్ర సారథ్యం కూడా ఇచ్చే అవకాశాలు భాజపా పరిశీలిస్తుందేమో అని నా అభిప్రాయం. అలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా భాజపాకు తెలంగాణలో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.